హాయ్ వ్యూయర్స్, మనం కరోనాకి సంబంధించి ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పినప్పుడు కొంతమంది కొన్ని అర్థం చేసుకున్నారు, కొన్ని నార్మల్గా అని చెప్పేసి వదిలేస్తా ఉన్నారు. ఈ వదిలేసే వాళ్ళలో ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా వదిలేస్తున్నారు. అందుకే చిన్నపిల్లలకు సంబంధించి మరలా పర్టికులర్గా చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. సింపుల్గా చెప్తా, మీరు ఎండాకాలమా వానాకాలమా చలికాలమా అసలు ఏ కాలం అనేది మర్చిపోయండి. కరోనా సెకండ్ వేవ్కు సంబంధించి ప్రస్తుతం చిన్నపిల్లల్లో కనిపిస్తున్న లక్షణాలు వాంతులు, విరేచనాలు, దగ్గు, జలుబు, తలనొప్పి, నోట్లో పూత, అదేవిధంగా నాలుగు మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ మచ్చలు, పెదవుల మీద కావచ్చు బుగ్గల మీద లోపల కావచ్చు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ర్యాషెస్ టైప్ ఉండటం, గోర్లు లిటిల్ లైట్గా బ్లూ కలర్లో మారడం, కలర్ చేంజ్ అవుతూ ఉండటం, తర్వాత చర్మం మీద దద్దుర్లు, అక్కడక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా ఉండటాలు, కళ్ళు లైట్గా ఎర్రగా గులాబీ రంగులోకి మారటం, జలుబు దగ్గు జ్వరం తలనొప్పి ఇవి మామూలే, తర్వాత ఒంటిలో వచ్చేసి అక్కడక్కడ నొప్పులు, వీటిల్లో ఏ రకమైన లక్షణాలు ఉన్నా సరే దయచేసి తెలంగాణలో అయితే దగ్గరున్న టెస్టింగ్ సెంటర్కి టెస్ట్ చేయించండి. ఆంధ్రప్రదేశ్లో కనుక అయినట్టయితే గ్రామ వార్డు వాలంటీర్కి చెప్పినా ఆరోగ్య కార్యకర్తలకు చెప్పినా వారే మీ ఇంటికి వచ్చి టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేసిన తర్వాత మీకు వన్స్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత మరణ కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్టులు, ఎక్స్రేలు లైక్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు గనక సింప్టమ్స్ 75%కి మోర్ దెన్ గనక ఉన్నట్టయితే మీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి వారు కనుక నిర్ధారించుకున్నట్టయితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వాళ్ళే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ సవ్యంగా అందిస్తారు. ఇన్ కేస్ సింప్టమ్స్ అంత హెవీగా లేవు అండ్ ఇంట్లోనే ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటే మీకు మెడిసిన్ ఇచ్చి ఎలా ట్రీట్మెంట్ ఈ మెడిసిన్ అనేది ఏ టైంలో ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఏది తీసుకోవాలి అండ్ ఇంట్లో లేనటువంటి జాగ్రత్తలు పాటించాలి మొత్తం వాళ్ళు చెప్తారు. సో మీరు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పరిస్థితి ఒకసారి గమనించండి. పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు లేదంటే లోకల్ ఉన్న గవర్నమెంట్లు అలా ఉన్నాయి, బట్ మన దగ్గర అలా లేదు. ఎంతో కొంత దేవుడి దేవల్ల మన పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది, కేసులు విపరీతంగా పెరుగుతుంది బట్ మన పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఇలా ఉన్నటువంటి టైంలో కూడా వర్షాకాలంలో వచ్చే సమస్యలు ఇవి, ఎండాకాలంలో సామాన్యంగా వచ్చే సమస్యలు ఇవి, అరే చిన్నపిల్లలు అంటూ వాంతులు అవ్వకుండా విరేషణలు అవ్వకుండా ఎలా ఉంటుంది, దద్దుర్లు రాకుండా ఎలా ఉంటుంది, దయచేసి వద్దు, సిచ్యువేషన్ బాగాలేదు అర్థం చేసుకోండి. పిల్లలకు సంబంధించి నేను ఏవైతే సింప్టమ్స్ చెప్పానో వాటిలో ఏ రకంగా ఉన్నా సరే దయచేసి టెస్టులు చేయించండి, ఆరోగ్య కార్యకర్తలకు అప్డేట్ ఇవ్వండి, మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మీకు ఎక్కడ ఏ సమస్య లేకుండా జాగ్రత్తగా మీ బిడ్డలని మీకు వాళ్ళే అప్పు చెప్తారు. అట్ ది సేమ్ టైం మీ బిడ్డలు మీరు చక్కగా కాపాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పిల్లల నుంచి పెద్దవాళ్ళకి రాకుండా మీరు ఆపిన వాళ్ళు అవుతారు, మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు.